ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు ఉండాలి అసలు ఈ ఏటీఎం కార్డు ఎలా పనిచేస్తుందంటే ఏటీఎం తయారు చేసేటప్పుడు ఏటీఎం వెనుక ఒక బ్లాక్ కలర్ స్ట్రిప్ని అమర్చుతారు ఈ బ్లాక్ కలర్ స్ట్రిప్నే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అంటారు ఈ మాగ్నెటిక్ స్ట్రిప్లో చాలా చిన్న చిన్న మాగ్నెటిక్ పార్టికల్స్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చుతారు అలా మ్యాగ్నెటిక్ పార్టికల్స్ని అమర్చిన తర్వాత ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్లో కార్డుకి సంబంధించిన నెంబరు కార్డు ఎక్స్పైరీ డేటు అలానే పిన్ నెంబరు ఎన్కోడ్ చేస్తారు ఆ తర్వాత కార్డు మీద ఇతర డీటెయిల్స్ని ఫిల్ అప్ చేస్తారు ఈ ఏటీఎం కార్డ్స్ని వీసా మాస్టర్ కార్డ్ రూపే వంటి వారు తయారు చేస్తారు అలా తయారు చేసిన కార్డ్స్ని బ్యాంకుకు పంపిస్తారు ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో వారు ఏటీఎం కావాలని రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ ఏటీఎం కార్డుకి అకౌంట్ నెంబర్ని లింక్ చేస్తారు అలా లింక్ చేయగానే ఆ ఏటీఎం కార్డుకి మన అకౌంట్ డీటెయిల్స్ యాక్సెస్ చేయడానికి వీలుంటుంది మనం సెట్ చేసుకున్న పిన్ నెంబర్ మనకు తప్ప బ్యాంక్ వారికి కూడా తెలియదు ఎప్పుడైతే ఏటీఎం కార్డుని తీసుకువెళ్ళి ఏటీఎం మిషన్లో ఉన్న స్లాట్లో పెడతామో అప్పుడు ఏటీఎం మిషన్ మన కార్డు డీటెయిల్స్ ఫెచ్ చేసి పిన్ నెంబర్ని అడుగుతుంది సరైన పిన్ ఎంటర్ చేయగానే ఏటీఎం మిషన్ బ్యాంక్ సర్వర్స్తో కనెక్ట్ అయ్యి మన అకౌంట్ డీటెయిల్స్ మనకు చూపిస్తాయి అప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే బ్యాలెన్స్ ఎంక్వైరీని ప్రెస్ చేస్తాం విత్డ్రాల్ అయితే విత్డ్రాల్ ప్రెస్ చేస్తాం మినీ స్టేట్మెంట్ అయితే మినీ స్టేట్మెంట్ని ప్రెస్ చేస్తాం ఈ విధంగా ఏటీఎం కార్డు వెనక ఉండే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ద్వారా ఏటీఎం కార్డు పనిచేస్తుంది ఈ మధ్యన జారీ చేసే ఏటీఎం కార్డ్స్లో సెక్యూరిటీ కోసం చిప్ ఉండే ఏటీఎం కార్డ్ని బ్యాంకు వారు ఇష్యూ చేస్తున్నారు ఈ చిప్స్ ద్వారా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందని ఆ ఏటీఎం కార్డు చిప్పులో మన అకౌంట్కి సంబంధించినవి స్టోర్ చేస్తారు ఎప్పుడైతే ఈ చిప్ కార్డ్స్ని యూస్ చేస్తారో ఏటీఎం మిషన్ ఆ చిప్పులో ఉన్న డీటెయిల్స్ని యాక్సెస్ చేసి మన అకౌంట్ డీటెయిల్స్ మనకు చూపిస్తుంది ఈ చిప్ కార్డ్స్ వెనుక కూడా మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త విషయం మీకు చెప్పినందుకు సంతోషిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లాజికల్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వలన కొత్తగా పెట్టిన వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ